నువ్వు సేవ చేస్తున్నావు సువార్త ప్రకటిస్తున్నావు సువార్త ప్రకటిస్తున్న నీకు ఆత్మల మీద మనసు లేదు పరలోకం మీద మనసు లేదు పరలోకములో తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నటువంటి క్రీస్తు మీద మనసు లేదు పరలోకములో దాచబడినటువంటి ఆ జీవం మీద మనసు లేదు నాలుగు ఆత్మలను మేము మనం సంపాదించే నాలుగు ఆత్మలను కూడా పరలోకానికి నడిపించాలని ఆశ లేదండి ఈ రోజు ఎవరికి కూడా ఈరోజు ఆశ లేదు సంఘం ఎక్కువ ఉండాలి సంఘం విస్తారంగా ఉండాలి విస్తారంగా ఉండండి ఈ సంఘం ఎలా ఉండాలి అంటే ప్రతి ఒక్కడ మొక్కలో 500 నోడు కనబడాలి పాస్టర్లు అదే లెక్కేసుకున్నారు తెలుసా ఈరోజు సంఘం ఎంతమంది వచ్చారు ఎంతమంది వచ్చారు అయ్యగారు 500 మంది వచ్చారండి 500 25,000 25,000 ఏం చేయాలి 25,000 వారానికి 25,000 రూపాయలు వస్తుంది అంటే నెలకు ఇంచుమించు 1,00,000 రూపాయలు వస్తుంది 1,00,000 రూపాయలు వస్తుందంటే ఏం చేయాలి ఇప్పుడు కొత్త కారు కొనుక్కోవాలి ఈ కొత్త కారు ఎందుకు చూసారా అంటే సేవ చేస్తుంది అందుకే సేవ చేస్తున్నావా నువ్వు అయ్యగారు కట మారుతి ఇట్టిగా నచ్చలేదట పక్కింటోడంట వచ్చి తీసుకొచ్చంట కియో కారు పెట్టాడట అప్పుడు దేవుడి దగ్గరికి వచ్చంట ప్రభువా నాకు మారుతి ఇట్టిగా కారు వద్దు కొట్టే ఇప్పుడు ఏది కావాలి కియో 7 సీటర్స్ కావాలి అన్నాడట అరే ఇతను మనసు అంతా ఎక్కడుంది ఎక్కడుంది ఎక్కడ అనుకుని ఉంది ధనాపేక్ష అంటే అతని అపేక్ష అంతా ధనం మీద ఉంది ధనం మీద ఉంది అంటే వచ్చిన సంఘం ద్వారా ఎంత వస్తుంది ఎంత వస్తుంది వారానికి ఎంత వస్తుంది ఆ వచ్చిన దాన్ని మనం ఎలాగ ఖర్చు పెట్టుకోవాలి ఏ విధంగా లగ్జరీ లైఫ్ అనుభవించాలి ఏ విధంగా లగ్జరీ జీవితాన్ని అనుభవించాలని దౌర్భాగ్యులు ఉన్నారు ఈరోజు లేరా సేవ చేయడానికి కోర అవసరం తప్పు లేదు ఎందుకంటే అనేక ప్రాంతాలకి అనుకూల సమయంలో మనం వెళ్ళిపోవాలి వెళ్ళాలి లేదా ఖచ్చితంగా వెళ్ళాలి అది సామాన్యమైన కారు వద్దా చిన్న చిన్న కార్లు పనికిరావా ఏమండి ఇది ఎలాగుందంటే ఇంతకుముందు ఒకసారి చెప్పాను ఆడవాళ్ళతో చెప్తూ ఉంటారు ఏమని జల్లలు అల్లుకున్నటయు బంగారు నగలు పెట్టుకున్నటయు విలువగల వస్త్రములు ధరించుకున్నటయు పై పై అలంకారం మీకు అలంకారంగా ఉండక అలంకారంగా ఉండక దైవభక్తి గలవారనుకున్నట్లు స్త్రీలు ఎలా ఉండాలన్నారు తగు మాత్రపు వస్త్రములతో అలంకరించుకోండి అంటే ఉన్నదాంతో సరిపెట్టుకో ఉన్నదాంతో సరిపెట్టుకో నీ ఆలోచన ఎలా ఉండాలో తెలుసా నీ ఆలోచన ఎలా ఉండాలి ఏ విధంగా ఉండాలో తెలుసా మన ఆలోచన ఎలా ఉండాలో తెలుసా నిజం చెప్తున్నా మన ఆలోచనలు ఎలా మారాలి అంటే మనకు 10,000 ఉందనుకో సామాన్యంగా 200 షేర్ కొనుక్కొని 9,800 రూపాయలు ఆత్మల రక్షణ కొరకు ఉపయోగిస్తారు తెలుసా అది చేరా ఇది చేరని అండి 200 రూపాయలు చీర చాలండి నాకు లేదా 1,000 రూపాయలు చీర చాలండి 100,000 రూపాయలు చీర కొనుక్కునేటట్టు 10,000 చీర కొనుక్కునే కన్నా 1,000 రూపాయలు చీర కొనుక్కొని పాస్టర్ గారిని కేకేసి ఒక మీటింగ్ ఎట్టించి 10 ఆత్మలు రక్షించుకోవడం నయమనేసి ఉన్నదంతా అలా ఖర్చు పెట్టడానికి ఇష్టపడతారు ఎవరో బాప్తిసం తీసుకున్న వాళ్ళు అవునా ఇది చెప్పి సంఘాన్ని మనం బలపరచవలసింది వచ్చిన డబ్బును ఏం చేసుకోవాలో తెలియక వచ్చిన డబ్బును ఏ విధంగా ఖర్చు పెట్టాలో తెలియక ఈ కోరికలన్నీ పుట్టుకొస్తున్నాయండి ఒకప్పుడు గంజినీళ్ళు తాగినప్పుడు ఈ కోరికలు ఏముండవు ఎప్పుడైతే సంఘము ద్వారా ఆదాయం వస్తుందో సంఘం ద్వారా ఆదాయం పెరుగుతుందో సంఘం ద్వారా ఆదాయం పెరుగుతున్నప్పుడు కోరికలు పెరిగిపోతున్నాయి చూసారా ఎవరు సొమ్మండి దసలా అపోస్తులు ఏం చేశారు అపోస్తులు ఏం చేశారు భేద సేవకులు ఏ సేవకుడైతే భేదవాడుగా ఉన్నాడో ఏ సేవకుడైతే ఆదాయము లేక ఎంతో ఇబ్బంది పడి నిజంగా చాలా కష్టపడుతూ తిని తినక పరిచర్య చేస్తున్నటువంటి సేవకులు ఎంతోమంది ఉన్నారు వాళ్ళకు వచ్చిన చందాలను పంపించి సంఘాలను ప్రోత్సహించేవారు అప్పట్లో ఇప్పుడు ఒక్కడిని చూపించండి ఎవరు స్వార్థం వాడితే
నిజం చెప్తున్నా ఈరోజు చాలామంది సేవకులు ధనవంతుడిని జ్ఞాపక జ్ఞప్తికి తీసుకొస్తున్నారండి. ధనవంతుడిని కదండ్రా, వస్తున్నాడు సంఘాన్ని చూసుకుంటున్నాడు, అబ్బా విస్తారమైన జనం వచ్చారు, ఈరోజు నా పంట పండినట్టే, సరే నా పంట పండినట్లే, ఈరోజు ఎలా లేదనుకున్నా, ఎంత తక్కువ అనుకున్నా, మ్యాక్సిమం 75,000 వస్తుంది, మ్యాక్సిమం 100,000 రూపాయలు వస్తుంది, సరే అంటే జనాలను చూసిన వచ్చిన జనాన్ని బట్టి వచ్చే చందాలు ఎక్కడేస్తున్నారు ఇప్పుడు, జనాలు బట్టి చందాలు ఎక్కడేస్తున్నారు, లెక్కడేసి ఏం చేస్తున్నారు ఇప్పుడు, మ్యాక్సిమం ఎంత వచ్చేస్తుంది అప్పుడు వెళ్తాడనమాట అయ్య గారు, నా ప్రాణమా నా ప్రాణమా, మారుతీటిగా కారుమే తిరక్క, నా ప్రాణమా, కియో కారు మీద ఇన్నోవో కారు మీద తిరుగు, సుఖపడు, లగ్జరీ లైఫ్ అనుభవించు, నీ కారు డోర్ తీసిన వెంటనే 10 మంది రావాలి నీ దగ్గరికి, అయ్యగారు 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 అంటూ పూలు చల్లాలి, అలా పూలు చల్లి నిన్ను మంచి రెడ్ కార్పెట్ బాగా పరిచి దాని మీద నడిపించుకు తీసుకెళ్ళాలి, అలా తీసుకెళ్తే నువ్వు బా ఎంత హుందా జనంగా ఉంటావు, ఎంత గౌరవం నీకు అని భావజాలంతో ఈరోజు చాలామంది ఉంటున్నారు కదంటున్నారా చెప్పండి. అంటే వారి నిరీక్షణ ఎక్కడి వరకు, ఈ జీవిత కాలం మట్టుకే నీ గౌరవ ప్రతిష్టలు కావాలనుకుంటున్నావు, ఈ జీవిత కాలం మట్టుకే మనుషులు నువ్వు మెచ్చుకోవాలనుకుంటున్నావు, మనుషులు నేను గౌరవించాలనుకుంటున్నావు, ఇది కాదయ్యా నీకు రావాల్సిన గౌరవం. పరలోకమందున్నటువంటి నా తండ్రి యేసుక్రీస్తు ప్రభులు వారు అక్కడ ఆ తండ్రి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభులు వారు నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా అన్నప్పుడు కదా గౌరవం, అన్నప్పుడు కదా గౌరవం.